हेलो गाइस वेलकम टू अवर चैनल। सो प्रणव अबाकाश अंडी। सो पिल्लल मेमोरी पवर ने पेंचे ओक इंस्टिट्यूट चेप्पाली। सो इप्पुडु मैथ्स क्लास अंडी, वीलु मैथ्स स्पेशल गा चेप्तुन्नारु। सो 6th इयर्स नुंचि 14 इयर्स वरकु अंडी चिल्ड्रन्स की, चिन्न पिल्ललकि एलांटि क्याल्कुलेटर लेकुंडा सो इट्ला ऊहिंचुकोनि चेप्पेस्तारन्नमाट। फास्ट गा मीरु क्याल्कुलेटर तीसि अदि कोट्टे लोपल टक अनि चेप्पेस्तारु। सो अंत मेमोरी पवर बूस्ट अप अन्नमाट। నాకు లైవ్గా చూస్తున్నాను, నేనే షాక్ అయిపోయాను. ఎగ్జాంపుల్ కోసం ఇద్దరు పిల్లల్ని అడిగాను అన్నమాట, క్వశ్చన్స్ టకాటగా చెప్పేస్తున్నారు. సో నిజంగా గ్రేట్ అనిపించింది, చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది. మనం సార్ని పిలిపించి ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇక్కడ ఏంటి, ఎలా, ఇక్కడ ఏమేమి చెప్తున్నారు మొత్తం అంతా ఉందండి. మీకు పాంపిట్ మొత్తం అంతా మీకు స్క్రీన్ పైన వేస్తాను ఇలా అనమాట. అలాగే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పిలిపించి ఎగ్జాంపుల్ తీసుకుందాం, అడుగుదాం. కొంచెం ఈజీ అడుగుదాం, అలాగే కష్టమే అడుగుదాం. చెప్తారు లేదా మీకు చూపిస్తాను. ఇదే అండి ప్రణవ్ అబాకాస్. సో మనం అడ్రస్ చూద్దాం. సో మీకు డిస్క్రిప్షన్లో వీళ్ళ ఫేస్బుక్, యూట్యూబ్, అలాగే వీళ్ళకి సంబంధించిన లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయండి. సో సమ్మర్ క్లాసెస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. సో మీకు అడ్రస్ చూడండి, ఇదంతా గుల్జార్పేట్ ఇది. సో ఎక్సైజ్ షాప్ అంటే మీకు ఐడియా ఉంటుంది, పిచ్చిపి ఇది. సో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. బ్యూరో స్టేషన్ ఇదే అనమాట గుర్తు మనకి. ఇంకా స్ట్రేట్గా వెళ్తే మనకు స్ట్రేట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే టవర్ క్లాక్ అండి. సో క్లాక్ టవర్ నుంచి అమ్మవారి సలా కాకుండా నెక్స్ట్ క్రాస్ అండి, సెకండ్ క్రాస్ అనమాట. క్లాక్ టవర్ నుంచి ఇది సంగీత గుర్తుపెట్టుకోండి, సంగీత ఓకేనా. పక్కలోనే మనకు రిలయన్స్ డిజిటల్ ఉందన్నమాట. సో మనం క్లాక్ టవర్ తిరున్నామండి, మీకు ఈ సంగీత గుర్తుపెట్టుకోండి, అలాగే రిలయన్స్ డిజిటల్ గుర్తుపెట్టుకోండి. ఈ రిలయన్స్ డిజిటల్ సంగీత పక్కస్తుందండి. సో ఇలా స్ట్రేట్గా వెళ్తే మనకు వచ్చేస్తుంది అనమాట, సరేనా. సో మనతో పాటు రుకేష్ సార్ గారు ఉన్నారు, నమస్తే సార్. సో వీళ్ళు ఎంతవరకు ట్రైనింగ్ ఇచ్చారు, బాబు ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యాడు, మనం కష్టమైంది అడగండి సార్, సరేనా. లెంత్ ఉండేది అడుగుదాము. సో చెప్తలేదు తెలిసిపోతుంది, సరేనా. సో సార్ అడుగుతారండి, చెప్తారు వాళ్ళు. డెసిమల్స్ 3.2, 6.3, 5.3, 6.3, 9.8, 5.6. ఆన్సర్ ఈస్ 36.5. కరెక్ట్, గుడ్. వావ్, ఇదేంటి ప్రవీణ్, అసలు క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా ఉన్నారు పిల్లలు. ఇన్స్టిట్యూట్ సూపర్ అబ్బా. 89 × 8 712. కరెక్ట్. 547 × 5 2735. కరెక్ట్. 5.4 × 5 27. కరెక్ట్. డివిజన్ స్పీకర్ ఆర్ యు రెడీ? 568 / 8 71. కరెక్ట్. 594 / 6 99. కరెక్ట్. 73.6 / 8 9.2. కరెక్ట్ శ్రీకర్, గుడ్. నెక్స్ట్ బాడ్మాస్ క్వశ్చన్స్ ఆర్ యూ రెడీ? 19, 73, 28, 6, 9 × 7 / 5 189. వెరీ గుడ్ స్ట్రైకర్. సో ప్రణవ్ అబాకాస్ అండి, ఈ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుందాం సార్. నమస్తే సార్. నమస్తే. సో అనంతపురం ప్రజలకి మీ గురించి రెండు మాటలు చెప్పండి సార్. ఈ ప్రణవ్ అబాకాస్ అనేది మనకు 2006 తాడిపత్రిలో స్టార్ట్ చేశారండి, మా అక్క బావ గారు స్టార్ట్ చేశారు. సో ఇప్పటికీ వాళ్ళు ఈ 17 ఇయర్స్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చి, సో వాళ్ళని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎగ్జామ్స్ రాపించి అవార్డ్స్ తెప్పించారనమాట. సో మనము అక్కడ ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను, సో వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ పిల్లలు చేసిన తర్వాత. సో ఐ వాజ్ సో షాక్డ్, సో ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు మనకు క్యాల్కులేటర్తో పాటు అన్నట్లుగా. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే అనంతపూర్లో ఉన్నాయా ఇలాంటివి మనం చూద్దాము అన్నప్పుడు, సో చాలా తక్కువగా ఉన్నాయన్నమాట, 1 or 2 మాత్రమే. సో మనం కూడా ఇది ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేయకూడదు అనంతపూర్లో అన్న ఉద్దేశంతో మనం 2019 ఇక్కడ స్టార్ట్ చేసాము. సో ఇప్పటికి 4.5 ఇయర్స్ అయింది. ఈ 4.5 ఇయర్స్లో మేము కూడా సో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ట్రైన్ చేసాము. సో మనకు నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, మనకు ఆన్లైన్ కాంపిటీషన్స్, ఆఫ్లైన్ కాంపిటీషన్స్ కూడా మనకు పిల్లలు అటెండ్ అయ్యారు. మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఫస్ట్ 3 ప్లేసెస్లో మనం కంపల్సరీగా మేము విన్ అవుతున్నాం అనమాట. సో పేరెంట్స్ కూడా మనకి ఏంటి అంటే దే ఆర్ 100% సాటిస్ఫైడ్, మనకు ఇంప్రూవ్మెంట్ ఉన్నది ముందుకి ఇప్పటికి అనేది కూడా.
సో ఇది అండి మనకు తాడపత్రిలో చేసిన తర్వాత మనం ఇక్కడ వాళ్ళ మెథడ్స్ అన్ని కూడా మనం కంప్లీట్ గా మనం యూస్ చేస్తున్నాం అన్నమాట చూడు మా అబ్బాయిని పెంచుకొస్తాను ఎంత ఏజ్ ఉండాలి ఎంత వరకు కోర్స్ ఓకే మనకైతే అండి మినిమం 6 ఇయర్స్ ఉండాలి 6 ఇయర్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ అన్నమాట సో మనకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకైతే 11 స్టేజెస్ గా నేర్పిస్తాం మనము ఓకే సో జూనియర్ లెవెల్ ప్లస్ 10 లెవెల్స్ ఉంటాయి మనకు అబౌ థర్డ్ క్లాస్ ఉన్నట్లయితే గనక 10 లెవెల్స్ చాలు అన్నమాట జూనియర్ లెవెల్ అవసరం లేదు అవకాశ వల్ల సో స్కూల్లో చెప్పేదానికి దీనికి ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి చేర్పలేకపోతున్నారు సో ఇదైతే మనకు చాలా రాంగ్ నోషన్ ఉంది అండి మనకు అబాకస్ ఇన్స్టిట్యూట్ మనం జాయిన్ చేసిన తర్వాత స్కూల్ మ్యాథ్స్ లో ఇబ్బంది పడుతుంటారు లేదా కన్ఫ్యూజ్ అవుతుంటారు అన్నది చాలా రాంగ్ నోషన్ ఉంది సో అదైతే కంప్లీట్లీ రాంగ్ అన్నమాట మనకేంటి అంటే స్కూల్ మ్యాథ్స్ కి మనకు దీనికి ఎటువంటి సంబంధం లేదు మనది ఇది స్కూల్ సిలబస్ అయితే కానే కాదు మనం ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఈ ఫోర్ ఏరియాస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము దీని వల్ల పిల్లలకు స్కూల్ మ్యాథ్స్ కి దీనికి ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు మనకు యాక్చువల్ గా అండి నేను చెప్పాను కదా మనము ఈ డివైస్ లో మనము పిల్లలకి నేర్పిస్తాం సో దీన్ని అబాకస్ స్కేల్ అంటాము ఈ డివైస్ లో మనము ఫస్ట్ పిల్లలకి ఎలా చేయాలి నేర్పించి ఆ తర్వాత మనము మైండ్ క్యాల్కులేషన్ అనేది నేర్పిస్తాం అన్నమాట సో దీంట్లో చేయడం వల్ల మనకి ఏంటి అంటే ఆ కన్ఫ్యూజన్ అనేది ఏ మాత్రము ఉండదండి సో స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు మీరు ఎలా మేనేజ్ చేస్తారు టీచర్ మనమైతే ఇక్కడ 10:1 రేషియో అనేది మనం ఫాలో అవుతున్నాం అండి ఈచ్ 10 స్టూడెంట్స్ కి మనం ఒక అబాకస్ ట్రైనర్ ని సపరేట్ గా మనం అలాట్ చేస్తాం అన్నమాట మనకు ఇప్పటికీ 30+ మనకు స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి మనం 4 అబాకస్ ట్రైనర్స్ ని పెట్టి మనం ఇక్కడ టీచింగ్ చేపిస్తున్నాం అన్నమాట ఇండివిజువల్ కేర్ అనేది కంపల్సరీగా ఉంటుందండి ఇక్కడ ప్రతి స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్ మీద మేము 100% ఫోకస్ పెడతాం ఓకే సార్ అనంతపురంలో మీది బ్రాంచ్ ఇది ఒక్కటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి మనకు ఇక్కడ గుల్జార్పేట్ లో వచ్చేసి మనకు మెయిన్ బ్రాంచ్ కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో డిమార్ట్ దగ్గరగా మనకు సెకండ్ బ్రాంచ్ ఉందండి కళ్యాణదుర్గం రోడ్ నుంచి మన రుద్రంపేట బైపాస్ కి వెళ్తాం అండి బైపాస్ రోడ్ డిమార్ట్ దగ్గర అవునండి సెకండ్ బ్రాంచ్ ఉంది కేదర్ ఒకటి ఉంది అవునండి కళ్యాణదుర్గం రోడ్ లో ఒకటి ఉంది సో నా సపోజ్ ఇప్పుడు నాది పాతూరు అంటే సోముదొడ్డి దగ్గర దగ్గర విలేజ్ అలాంటి కూడా ఈ వీడియో చూసి ఇంట్రెస్ట్ గా కలగొచ్చు మేము కూడా మా పిల్లల్ని పంపిస్తాం అంటే దూరం అవుతుంది ఎలా అది సార్ మనకు ఏంటి అంటే మనకు ఆఫ్లైన్ క్లాసెస్ తో పాటు మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి మనకు ఆల్రెడీ ఈవెన్ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా మనకు స్టూడెంట్స్ ఉన్నారు యుఎస్ఏ నుంచి యూకే నుంచి ఉన్నారు మన ఇండియాలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ బెంగళూరు తిరుపతి సో మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఈవెన్ అనంతపూర్లోనే ఉండి ఈ 2 లొకేషన్స్ మాకు దూరం అవుతున్నాయి లేదా మా పిల్లలకి మేము ఇంకా ట్యూషన్స్ చెప్పించుకోవాలి మీ టైం షెడ్యూల్లో మాకు కుదరట్లేదు అనుకున్న వాళ్ళకు కూడా మనము ఆన్లైన్ క్లాసెస్ సపరేట్ గా మనము ప్రొవైడ్ చేస్తామండి కంప్లీట్ గా మనకు ఏ టైం లో అడిగినా కూడా పిల్లలు వాళ్ళ టైం షెడ్యూల్ ని బట్టి మనం ఆన్లైన్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైవ్ గా చూసానండి స్టూడెంట్ ని చెక్ చేశాను చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు సమాధానం నేను మా టీం అంతా షాక్ అయిపోయినమాట అసలు సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మీ కనిపించే నెంబర్ కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి లేదు మీరు దగ్గరలో ఉన్నారంటే కళ్యాణదుర్గం రోడ్ కావచ్చు రామ్నగర్ కావచ్చు మీకు డిమార్ట్ దగ్గర అవుతుంది లేదా క్లాక్ టవర్ దగ్గర చుట్టుపక్కల దగ్గరలో ఉంటే రాండి ఆఫీస్లో వచ్చి సార్ని కలిసండి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి సరేనా తెలుసుకుని మీ పిల్లల్ని జాయిన్ చేయండి మన పిల్లల కంటే ఏదో ముఖ్యం కాదు కదండి సరేనా రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఇప్పుడు సో మన పిల్లల కోసమే కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్